బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో చుక్కెదురు అని ఎదురుదెబ్బ తగిలింది. మొత్తానికి చంద్రబాబుకు ముందస్తు బెయిల్, 2 కేసుల్లో ముందస్తు బెయిల్, ఒక స్కిల్ స్కామ్కి సంబంధించి, క్షమించాలి ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించిన బెయిల్, నార్మల్ బెయిల్ 3 కూడా హైకోర్టు కొట్టివేసినట్టుగా బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇన్నర్ రింగ్ రోడ్ అలాగే అంగళ్ళు ఫైబర్ నెట్ కేసులు 3 కేసులకు సంబంధించి బెయిల్ను హైకోర్టు తిరస్కరించినట్టుగా ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 3 ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ అనంతరం ఇవాళ తీర్పు వెలువడిన నేపథ్యంలో 3 బెయిల్ పిటిషన్లు కూడా తిరస్కరించినట్టుగా హైకోర్టు ప్రస్తుతం మనం చూస్తున్న బ్రేకింగ్ న్యూస్లో అర్థమవుతుంది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఇస్తారు. అశోక్, చెప్పండి, హైకోర్టులో చంద్రబాబుకు షాక్ అని న్యూస్ చూస్తున్నాం. సో 3 ముందస్తు బెయిల్ పిటిషన్లు కూడా తిరస్కరించినట్టుగా వార్త. సో 3 ముందస్తు బెయిల్ అయినా, ఒకటి నార్మల్ బెయిల్ అనేది నాకు తెలిసింది ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి, మిగతా 2 కూడా ముందస్తు బెయిల్ అని చెప్పారు. ఏంటి మీ దగ్గర అప్డేట్? ప్రధానంగా ఈరోజు చూసుకుంటే చంద్రబాబు నాయుడు 3 పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. అందులో ఒకటి ఫైబర్ నెట్కి సంబంధించి ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. అలానే ఎన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అలానే అంగళ్ళ విధ్వంసానికి సంబంధించి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్పై పూర్తి స్థాయిలో ఇరుపక్షాలు వాదనలు వినిపించిన తర్వాత కొద్దిసేపటి క్రితమే 3 పిటిషన్లు కొట్టేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. మనతో హైకోర్టు అడ్వకేట్ శర్మ ఉన్నారు. ఎలా చూస్తారు ఈ 3 పిటిషన్లు కొట్టేయడం? అండ్ ఇవి అంగళ్ళు కేసుల్లో ఎవరైతే కానిస్టేబుల్ కన్నుపోయి పోలీసులందరూ ఇబ్బంది పడ్డాలో అందులో ఇతనే ప్రిన్సిపల్ కాన్స్పిరేటర్, ప్రధాన కుట్రదారుడు అని కోర్టు వారు భావించారు, నమ్మారు. ఆ కేసులో కూడా ఇతనికి బెయిల్ రాలేదు, ముందస్తు బెయిల్. మరి ఇంకా చూస్తే మనం ఒక దాంట్లో ఇన్నర్ రింగ్ రోడ్లోనేమో బెయిల్ వేసి, ఫైబర్ నెట్లనేమో యాంటిసిపేటరీ బెయిల్ వేశారు. వాళ్ళే అక్కడ వాళ్ళ గొయ్యి వాళ్ళే తీసుకున్నారు. 2 రకాల వాదనలతోటి బెయిల్ యాంటిసిపేటరీ మూవ్ చేయడంతో ఒక దాన్ని సపోర్ట్ చేస్తే కోర్టు వారు ఇంకొక దాన్ని సపోర్ట్ చేయనట్టే, కాబట్టి ఆటోమేటిక్గా 2 డిస్మిస్ అవుతాయి. అదేవిధంగా డిస్మిస్ అయినాయి. ఏదేమైనా చంద్రబాబు నాయుడుకి ఈరోజు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటి వరకు ఆధారాలు లేవు అని చెప్పారు. కొన్ని ఆధారాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది కోర్టులో. ఇప్పటి వరకు వాళ్ళు ఆధారాలు లేవు అని చెప్పుకుంటూ ప్రతి కోర్టులో వచ్చారు. కానీ కోర్టు ఖచ్చితంగా సిఐడి వాదనలతో ఏకీభవించింది. దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే రాజకీయ ఉపన్యాసాలు చేయటం కాదు, కోర్టులో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రకారం తీర్పులు ఇస్తారు. ఇది పై కోర్టుకి రివ్యూలకు వెళ్తాయి. అట్లాంటి వాటిల్లో ఏది పడితే అది మాట్లాడుతూ చేయరు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, పార్ట్ 1 సిడీలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎవరన్నా సరే తీర్పు చెప్తారు. వీళ్ళు అసెంబ్లీలో కూర్చొని ఏది పడితే మాట్లాడటం, వాళ్ళ పార్టీ ఆఫీస్లో కూర్చొని మాట్లాడటం కాదు టీడీపీ వాళ్ళు. అందుకని అన్ని ఎవిడెన్స్లు చూసుకునే కోర్టు వారు తీర్పులు ఇస్తారు. అదేవిధంగా ఇవన్నీ కూడా అడ్వకేట్ జనరల్ గారు, సుబ్రహ్మణ్యం శ్రీరామ్ గారు పటిష్టమైన వాదనలతోటి, సరైన సాక్ష్యాలతోటి ఈ కేసుల్లో చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని చెప్పి ప్రూవ్ చేశారు. అదంతా గమనించిన కోర్టు అతను ముద్దాయి ప్రైమా ఫేస్ ఉందని భావించి 3 పిటిషన్లు కూడా 3 కేసుల్లో డిస్మిస్ చేయడం జరిగింది. దీంతో ఢిల్లీ నుంచి సాల్వే కానీ, లేకపోతే సిద్ధార్థ అగర్వాల్ కానీ, సిద్ధార్థ లూద్రా కానీ, వీళ్ళంతా కొంత గట్టిగానే వాదించాము, మాకు ఖచ్చితంగా బెయిల్ వస్తుంది అనుకుంటున్నారు అని చెప్పడం కూడా జరిగింది. కానీ ప్రతి అంశంలో సాక్ష్యాలు లేవు అనేది కోర్టు చేశారు. ఇప్పుడు ఏం చెప్తారు? దీనికి గట్టిగా వాదించడం కాదండి, ఉన్న సాక్ష్యాల్లో అసలు ఒక దాంట్లో బెయిల్, ఇంకొకటి దాంట్లో యాంటిసిపేటరీ బెయిల్ వేయటంతోనే మీరు అక్కడే పప్పులో కాలు వేశారు. ఒక న్యాయవాదిగా ఆ తప్పు, ఆ పని చేయడమే మీరు చేసిన మొదటి తప్పు. అంగళ్ళు కేసుల్లో చూస్తే ఎంతమంది పోలీసులకి దెబ్బలు తిన్నారండి. ఒక కానిస్టేబుల్ కన్నుపోయింది, అరే దాడి చేయండి రా, ఒరే దాడి చేయండి రా అనే వీడియోలు బయట ఉన్నాయి. ఇవన్నీ గమనించిన కోర్టు వారు అందులో కూడా ఇతను ముద్దాయి ఉన్నాడు, ఇతను రూట్ మార్చి మరి పర్మిషన్ లేకుండా ఆ రూట్లోకి వెళ్ళి ముందు రోజు వేరే రూట్ చెప్పి పోలీసులకి అందులోకి వెళ్ళాడంటే కుట్రపూరితంగా దాడి చేయటమే అని భావించి ఉంటారు. అందులో కూడా డిస్మిస్ చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్లో కూడా ఏజీ గారు వాదనలు వినిపిస్తూ ఖచ్చితంగా ట్విట్ ప్రోకో ఇక్కడ జరిగింది అన్న వాదనలు వినిపించారు. దాంతో కోర్టు ఏకీభవించిందని మీరు అనుకోవచ్చా? 100% కోర్టు ఏకీభవించిందండి. క్విట్ ప్రోకోలో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. రేపు 12వ తారీఖున అవన్నీ తీసుకొని లోకేష్ వస్తాడు. అందులో ఎట్టి పరిస్థితుల్లో కూడా 4 లక్షలకి 8 లక్షలకి వీళ్ళు కొనుక్కొని భూముల్ని 12 లక్షలకి 15 లక్షలకి బుక్ వాల్యూ ప్రకారం మార్కెట్ వాల్యూ 10 నుంచి 12 కోట్లకి అమ్ముకున్నారు, చేశారని. అంతేకాకుండా 27 లక్షలు భువనేశ్వరి ఏదైతే ట్రాన్స్ఫర్ చేసిందో ఆ 27 లక్షలు కూడా క్విట్ ప్రోకుల భాగమేనని ఏజీ గారు చెప్పిన వాదనలన్నిటికీ కోర్టు సమర్థించినట్టు అయింది. ఏజీ గారు వాదించారు ఖచ్చితంగా చంద్రబాబుకి ఈ పరిస్థితిలో బెయిల్ ఇవ్వద్దు, ఇస్తే ఖచ్చితంగా సాక్షుల్ని తారుమారు చేస్తారు, ప్రభావితం చేస్తారు అన్న వాదనలు వినిపించారు. దాంతో కోర్టు ఏకీభవించింది అనుకోవచ్చు. జైల్లో ఉన్నప్పుడే ఇతను రమేష్ మాట మార్చారు, మిగతా వాళ్ళందరూ మాటలు మార్చి ఏది పడితే చెప్తున్నారు. ఇతను బయటకు వస్తే మొత్తం అందరినీ మారుస్తారు చేస్తారని కోర్టు వారు భావించి ఉంటారు. నలుగురు పారిపోవటానికి కూడా ఇతనే ప్రధాన కుట్రదారులు. అసలు వాళ్ళు బతుకున్నారో లేదో అన్న విషయం కూడా ఇంకెవరికి తెలియదు. ఇవన్నీ తెలిసే వరకు అతను జైల్లో ఉండడమే కరెక్ట్. ఫైబర్ నెట్కి సంబంధించి ఇప్పటికే ఇద్దరు పారిపోయారు. దానికి ప్రమేయం, చంద్రబాబు ప్రమేయం ఉందని ఏజీ గారు వాదనలు వినిపించారు. ఖచ్చితంగా దాన్ని పరిగణలోకి తీసుకుందనుకోవచ్చు. ఎస్, 100% అడ్వకేట్ జనరల్ గారు వాదనలు పరిగణలోకి తీసుకున్నారు. ఇతని వల్లే పారిపోయారు అనే వాదనతో కోర్టు వారు ఏకీభవించి 3 పిటిషన్లు డిస్మిస్ చేశారు. అటు వెళ్తాను పూర్తిగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎన్ఆర్ రింగ్ రోడ్కి సంబంధించి ఏజీ చాలా అడ్వకేట్ జనరల్ చాలా స్పష్టమైన వాదనలు వినిపించారు. దాంతోపాటుగా చాలా బలమైన వాదనలు వినిపించారు. ఖచ్చితంగా ఎన్ఆర్ రింగ్ రోడ్ కుంభకోణంలో పూర్తిగా అటు నారాయణతో పాటు చంద్రబాబు, లోకేష్ ఒక పథకం ప్రకారమే ఎన్ఆర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయి. ఈ కేసులో క్విట్ ప్రోకోకి పాల్పడ్డారు అని గట్టిగా వాదనలు వినిపించారు. దానికి సంబంధించిన అంశాలను కూడా తన వాదనలో ప్రస్తావించడం జరిగింది. దాంతోపాటుగా ఫైబర్ నెట్కి సంబంధించి కొన్ని కీలకమైన వాదనలు వినిపించారు అడ్వకేట్ జనరల్. చంద్రబాబు నాయుడిని ఈ పరిస్థితుల్లో ఇప్పుడు బెయిల్ ఇవ్వకూడదు, ఇస్తే ఇప్పటికే ఇద్దరు ఐటీకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇస్తే ఇద్దరు పరారయ్యారు. ఖచ్చితంగా అందులో చంద్రబాబు ప్రమేయం ఉంది కాబట్టి చంద్రబాబుకు బెయిల్ ఇవ్వద్దని వాదనలు వినిపించారు. దాంతోపాటుగా ఏ వైరు ఉపయోగించాలి, ఈ కుంభకోణానికి సంబంధించి ఒక వైరు ఉపయోగించాలి, కానీ అది నాసి రకం వైరు ఉపయోగించారు అంటూ పిన్ టు పిన్ వాదనలు వినిపించారు. పూర్తిగా ఈ 3 కేసులు చూసుకుంటే ఈ 3 కేసుల్లో చంద్రబాబుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అటు ఎన్ఆర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణంతో పాటు ఇటు ఫైబర్ నెట్ అలానే అంగళ్ళ కేసులో మూడిట్లో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేయడం జరిగింది.